नमस्ते नेनु मी प्रसाद प्रस्तुतम अनस्टॉपेबल शो लो बालकृष्ण पवन कल्याण कलिसिनटुवंटि वीडियो वैरल अवुतुंदि वाळ्ळिद्दरु कलिसिंदि पोत्तु कोसमे अंटू कूडा सोशल मीडियालो तेग प्रचारं जरुगुतुंदि निजंगा टीडीपी जनसेन पोत्तु कोसमे बालकृष्ण पवन कल्याण कलिसारा इदे अंशंपै माट्लाडदाम प्रस्तुतम अंतपाटु पोल्लुगल्ल केएस प्रसाद नमस्ते प्रसाद गारु नमस्कारं सर एं सर मल्ली बालकृष्ण पवन कल्याण कलिसिंदि केवलं जनसेन टीडीपी पोत्तु कोसमेना सर नाकु तेलियक अडुगुतानु प्रतीदी वार्तेना अर्थम पर्द ईन पवन कल्याण गारु पार्टी अधिनेता आ बालकृष्ण गारु एमएलए अंत कदा इंस्थाई आ तेलुगुदेशं पार्टी जनरल सेक्रेटरी ले वैस प्रेसिडेंट ईन दूत कदवना पंपे इलाटा शो अंडे स्टूडियो पक् स्टूडियो वालू हलो हाईल चुप्कटर दाने तो अनस्टापबल षो की पीलिते ना गुरी कोई क्वेश्चन ना पर्सनल क्वेश्चन अड़कोद इलाटे कदम माड़कटर अंत इंकेंटे వీళ్ళకి అంత మెచ్యూరిటీ లేవుండే బాలకృష్ణ గారికి అంత మెచ్యూరిటీ ఉంటే తెరబడిపోయి అంత ఇది ఉందా రాజకీయాల్లో ఒక నేపథ్యాలు క్రియేట్ చేసేసి అంత నేపథ్యం ఉంటారు రోజు స్టేజ్ మీద నిలబడి వచ్చిరని ఇందులో అన్న మాటకే కదా ఎంత ఉపద్రం వచ్చిందా తెలుగుదేశానికి ఆ ప్రధానమంత్రి మోడీ గారిని అలో పాతిక పైసలు ఏలెత్తి చూపించి వస్తుంది అదే కదా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇలాంటివన్నీ ఏ ఓకందని విషయాలు ఏ సాధిస్తారు వాళ్ళు ఇద్దరు చర్చించుకొని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పోనీ ఎంత కాదని ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయనదే కదా పార్టీ ఈ ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేస్తాడు ఏముందని డిస్కషన్ చేస్తాడు అప్పుడు దాన్ని చంద్రబాబు గారు ఏమంటే అంటే ఆ నోట లోట్లకు వద్దన కూడా ఆయనే పోయి వచ్చాడు కదా అప్పుడు మాడుకుంటారు కదా ఏమైనా ఉంటే పొత్తులు ఉంటే లేదంటే ఈయన వెళ్ళి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మాడవచ్చు ఆయన వచ్చి ఈయన పిలిపించుకుని మాడుకోవచ్చు ఓ పొత్తుల మీద ఊరికే మొలిగి తేలుతున్న నాదెళ్ళ మనవర్ కూడా కాలికని తిరుగుతుంది కదా పోయి పొత్తుల గురించి మాట్లాడరామని పంపించాలి కదా అవి ఇవి కాకుండా వీళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళతో ఎవరైనా పార్టీ అధ్యక్షుడు చర్చిస్తారు పొత్తు కావాలని ఓ జనితమైన విషయాలు అది అన్స్టాపబుల్ షో ఈయన పిలుతున్నారు ఆయన పిలుతారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుని మాడుకుంటారు ఆయన ఫ్రెండ్స్ని పిలిచి మాడుకుంటున్నారు ఆ మాటకొస్తే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు ఆయన ఎవరు చెప్పు గుర్తు పార్టీ దాని ముందు కాంగ్రెస్ పార్టీలో ఎలగబెట్టాడు రాష్ట్రం సర్వనాశనం చేసిన దౌర్భాగ్యుల్లో ఆయన ఒకడు ఆయనతో కూడా కూర్చుని పెచ్చాపట్లు మాడుకుని పోయారు కదా ఏమైంది ఎడిసే చేస్తాం దాంతో అంటే నందమూరి తారక రామారావు గారు తనయుడు అలాగే ఒక ఎమ్మెల్యే పార్టీలో ఏదనుకున్నా సరే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వయంగా భావమర్ది అలాగే వియ్యంకుడు ఇన్ని ఉన్నాయి కదా సో ఆ నేపథ్యంతో చట్టరికలన్నీ చుట్టపెట్టి రొబ్బుండవు పద్యం ఎంత పచ్చడి అవుతుంది ఏడు సాధిస్తుంది అంతను మీరు చెప్పినవన్నీ నిజాలే అవన్నీ చుట్టరికలు అన్నీ నిజమే ఈయనకి ఒక డిస్క్రిప్షన్ ఉండాలి కదా పార్టీలో అడ్వైజ్ హ్యాస్ టు డిప్లాయ్ కదా బాబు చంద్రబాబు నాయుడు గారు పిలిచి బాబును వెళ్ళి పొత్తు మాట్లాడరా అని పవన్ కళ్యాణ్ దగ్గర పంపించారంటే అది దాని మీద చర్చిస్తాం సినిమా యాక్టర్లు ఎవరు నలుగురు ఎవరు కలిస్తే మొన్న ఎవరు చచ్చిపోయారు వరుసగా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు అందరు కలిసిన వాళ్ళందరూ వీళ్ళందరూ కలిసారు కాబట్టి పొత్తులు అంటే ఏమైనా అర్థం ఉందా అన్స్టాపబుల్ని రాజకీయ వేదికగా కూడా ఖచ్చితంగా వాడుకుంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిలిపించి మీ మిత్రుడు ఎవడు రాజశేఖర రెడ్డి ఇలాంటి చర్చలు అసలు ఎందుకు ఆ రోజు ఎన్టీఆర్ వెన్నుపోటు ఇవన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సో అందరూ పిలుస్తారు ఏడా రోజు గొండవలోడ తీసుకొస్తానని చెప్పే కదా కాంగ్రెస్ వాళ్ళందరూ మీ అన్నయ్య తీసుకెళ్ళి ఆ పార్టీలో పెట్టాడని అడుగుతుంది దానికి సమాధానం ఏం చెప్పుకుంటాడు వేచి చూద్దాం పర్సనల్ విషయాలు ఉన్నాయి కదా దీనికి పెళ్ళిళ్ళు దాని ఆవశ్యకత అవి మాట్లాడడం వద్దో మాట్లాడాలో అవి కదా చర్చించుకుంటారు ఇంకేముంటాయి అంతకన్నా ఈ పార్టీ ప్రస్థానం ఏంటి ఎప్పుడు మొదలెట్టు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కార్యాచరణ ముఖ్యమంత్రి ఎలా అవుతుంది అలాంటి ఉంటాయి ఇంకంతకన్నా ఇంకా క్వశ్చన్లు ఉంటాయి ఆ షోకి సంబంధించిన క్వశ్చన్లు అవన్నీ మన వాళ్ళు ఎక్కడ అవుతుంది సార్ అంటే రాజకీయానికి సంబంధించి ఎందుకు మాట్లాడకూడదు అంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి మీరు సపోజ్ మీరు ఒక టీవీ రిపోర్టర్గా మీరు వెళ్ళారు అక్కడికి ఎగ్జాంపుల్ మీరు కూడా రాజకీయాలు మాట్లాడతారు అక్కడ కూర్చుని నీతి ఎందుకు మాట్లాడారు ఈయన ఎవరు అసలు మాట్లాడడానికి అంటాను నేను బాలకృష్ణ గారు పొత్తులు డిసైడ్ చేసేది ఎంత నేపథ్యం ఆ పార్టీలో ఉంది ఆయనకి చూసావు మొన్న ఎప్పుడైనా అంత టైంలో దగ్గుబడి వెంకటేశ్వర లాంటివాడికి దిక్కులేదు ఈయనోడు మధ్యలో పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉండి చక్రం తిప్పేద్దామని వచ్చిన వాడికి ఆయనకే ఒక అవకాశం కల్పించలేదు తెలుగుదేశం లాంటి మహావృక్షం ఈయనోడండి ఆఫ్టర్ అమరగారు అబ్బాయి వెరీ గుడ్ ఇందుపూర్ రెండుసార్లు ఎమ్మెల్యే వెరీ గుడ్ అంతే వియ్యంకుడు చంద్రబాబు నాయుడు ఆ విషయం లోకేష్ అంటే లోకేష్ మామ ఇంకా అలా ధనుష్ గారు ధనుష్ దేవాన్స్ అలా ఆయనకి తాతయ్య ఇంకా చెప్పండి అలా వైజాగ్లో ఉన్న అలా భరత్ గారికి రెండో వాళ్ళు ఇలాంటివి ఓ హెడ్డింగ్లు పెట్టుకోవడానికి బాగుంటాయి అసలు విషయం ఉండాలి కదా దేంట్లో విషయం ఏది అరే తన బావ ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ కొద్దిగా గరం గరం చెప్పాను పిలిచి కలుపుకున్నాడు లేదు కనుక్కోండి సార్ ఫస్ట్ ఇట్ నుంచి చెట్టాడు కానీ సినిమా పరంగానండి అది మీరు సినిమాటిక్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో ముడిపెట్టకండి సార్ మన అదృష్టం దురదృష్టం ఒక పవన్ కళ్యాణ్ ఒక బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు ఉన్నాయండి అంతే ఆ లేకంగా దశ దిశలు మార్చేస్తారు వీళ్ళ వల్ల ఇంత జరిగిపోతాయి అంటే ఎవడు అవి వాస్తవానికి దగ్గర కావు
కేవలం పవన్ కళ్యాణ్ ని ఒప్పించినదక ఆ షోకు పిలిపించారు ఒప్పి రావడం ఒక దోత ప్రొడ్యూసర్ వచ్చి కలిచాడు అక్కడ బిస్కెట్ వేసారు ఏంటి మీ పవన్ కళ్యాణ్ వదులుతావు వదలవా భీమల నాయక్ సినిమా నాదే కదా నీకు ఇచ్చాను కదా నేను పెట్టగదలు అని అన్నాం కదా ఆ నెక్స్ట్ ఎవరు కోసం సార్ సెచరేట్ వస్తారు వాళ్ళకి పబ్లిక్ ఫ్రీ పబ్లిసిటీలో మన పవన్ కళ్యాణ్ గారికి కావాల్సినంత వదులుకుంటాడు వాడు వదులుకుంటాడా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందంటే వాడు వదులుకుంటాడు చెప్పండి అంటే పొత్తుల గురించి మాట్లాడే స్థాయి బాలకృష్ణ లేదంట లేదు ఖచ్చితంగా ఉండదు కూడా ఎందువల్ల ఒక ఎమ్మెల్యే అండి అలా అయితే ఇంకో ఎమ్మెల్యే నిద్రలేస్తారు అక్కడి నుంచి లేచి నేను పొత్తులు మాట్లాడుతానంటే ఏడు చేస్తారు మీరు పార్టీకి కొన్ని గౌరవ పదవైన పదవులు ఉంటాయి కదా అందులో ఆయన ఉన్నాడా కనుక్కోండి బాలకృష్ణ గారు నాకు తెలిసి ఏ పదవుల్లో లేరు పార్టీలో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు రెండుసార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే వెరీ గుడ్ పోలిట్ బ్యూరోలో ఉన్నాడు అవునండి పోలిట్ బ్యూరో మెంబర్లకి పొత్తులు మాట్లాడేసి అంత డిస్కషన్స్ ఉంటాయి తెలుగుదేశంలో మీరు మిగతా నాయకులతో బాలకృష్ణ ఎందుకు పోల్చున్నారు ఆయన ఏం అత్యంత అతిథుడే దైవాన్ సంబూతుడు ఏమవుతాడు ఏమవుతాడు ఆ పార్టీలో చెప్పండి అందరితో పాటు ఆయన కూడా మెంబర్ అంతే పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ తనయుడండి ఆయన అయితే ఏం చేయమంటారు సార్ రాజకీయ అరంగేట్రం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెంచుతాను రాజకీయ అరంగేట్రం జరిగింది ఆయనది రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే రామారావు గారు ఉన్నప్పుడు రాజకీయాలు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు మొన్న మొన్నే కదా ఆయన రాజకీయ అరంగేట్రం 2014 ఎలక్షన్లు ఉన్నాయి కదా హిందూపూర్ నుంచి నిలబడ్డాడు ఆయన రాష్ట్ర విభజన దాకా కొన్నిటికి కొన్ని ప్రమాణికలు ఉంటాయండి వాటిని పాటించండి అంతేకాని మీరు పార్టీలో రామారావు గారు అబ్బాయి కాబట్టి ఈయన నెంబర్ వన్ దీని మీద లేనిపోయిన డిబేట్లు పెట్టకండి ఎందుకు అనవసరం అది టైం వేస్ట్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఆయన నుంచి అది పరివర్తన చెంది చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం కింద అవతరించింది రామారావు గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో గౌరవ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయనకి గౌరవం ఇస్తుంది పార్టీ ఈ స్ట్రైట్ అవే తెలుగుదేశం పార్టీలో రామారావు గారికి సంబంధం లేని విషయం కాబట్టి చూసుకోండి కాబట్టి మీరు ఎందుకంటే చరిత్రలో మనం మార్చలేము రామారావు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు ఇదే రామారావు గారు కొత్త పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ అభ్యర్థిగా తెక్కల నుంచి లక్ష్మీపార్వతి గెలిచింది ఇవి చరిత్ర మనం మీరు నేను రబ్బర్ పెట్టి చెరిపిలేం కదా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే వ్యవస్థాపక అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని గౌరవిస్తున్నారు ఈరోజు దాకా దీని మీద మాట్లాడదంటే మాట్లాడదు అంతేకాని మీరు తెలుగుదేశం వాళ్ళ రామారావు గారి నేపథ్యం అన్న విషయాలు మొదలెడితే మాత్రం నేను నాకు తెలిసిన నా చరిత్ర నేను దాన్ని విశ్లేషణాత్మకంగా చూస్తున్న తరుణంలో రామారావు గారు రోల్ ఈజ్ నోవేర్ ఇన్ తెలుగుదేశం బట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ఇవాళకి కూడా ఆయన నెత్తి మీద పెట్టుకుంటుంది అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం దాని సంస్కారం అవునా క్లారిటీ కూడా ప్రజలకు అసలు వెన్నుపోటుదారుడు అని చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ముద్రని ఆ అన్స్టాపబుల్ షో ద్వారానే కదా వివరించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ దానికన్నా ముందు నుంచి నేను వివరిస్తున్నాను నేను చేయమంటారు అయితే నేను దానికన్నా ముందు నుంచి నేను వివరిస్తున్నాను నేను చేయమంటారు నన్ను మీరు నేను వివరిస్తే ప్రజలకు సరిపోదు కదా వాళ్ళిద్దరు అక్కడ కొడుకు అల్లుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు చెప్తే ప్రజలు నిద్రపోయారా నేను ఖచ్చితంగా అదే మాట్లాడుతా ఇన్నాళ్ళు నిద్రపోయారా ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారికి అంతంత అవమానాలు జరుగుతుంటే కుటుంబ పరంగా ఏ అన్నాళ్ళు నిద్రపోయారా మాట్లాడలేరా నాకు నిజంగా చాలా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ అన్నాళ్ళు ఆయన అవమానం ఎందుకు పడాలి వీళ్ళ గురించే కదా ఇదే కుటుంబం గురించి ఇదే పార్టీ కోసం కదా ఆయన పరిరక్షకుడి కింద వచ్చాడు అవమానాలు ఎందుకు భరించాలి ఆయన అప్పుడేమైంది అప్పుడు అవకాశం రాలేదేమో ఏ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కలిసేసి అంత అవకాశాలు వస్తున్నాయి కదా ఇదే సీనియర్ నేపథ్యం కదా ఒకసారి స్టేట్మెంట్ ఎవరు బయటకు వచ్చే మా కుటుంబం కోసం పార్టీ పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారని ఎంటైర్ కుటుంబం సోఫాల మీద కూర్చునే సంఘీభావాలు ప్రకటిస్తున్నాయి కదా అలా ప్రకటించలేపారా ఇన్నాళ్ళు బట్టే ఎందుకు ప్రకటించలే ఆ పోదు ఆయన ఎందుకు మోయాలి అన్ని మోసాడనే ఆయన కిరీటం ఇచ్చారు ఏదైనా వేసుకునిస్తా సిలువ వేసుకుని తిరగడానికైనా ఆయన మోయిసినా మోయికిపోయినా ప్రజలు ఆయన రెండోసారి రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత రెండో ఎలక్షన్ ఆయన గెలిపించి ప్రజల గుండెల్లో ఉంచుకున్నారు ఆయన వీళ్ళు ఉంచుకోలేదన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది అంతకన్నా ఇంకేం లేదు సో ఒక షోకి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా కూడా రాజకీయాలు కూడా మాట్లాడతారు కదా మాట్లాడే ఎవరికి కాదు ఎవరికి ఉపయోగం అవి ఏమైనా ఉపయోగం ఉంటే మాట్లాడుకోమని నేను ఎవరికి కాదు వచ్చి మాట్లాడుకుంటారు గంట మాట్లాడుకుంటారు నాకెందుకు దాంట్లో నాకేం ఫరక్ ఏం పడదు అది వీళ్ళ వల్ల ఏం వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వవు పొత్తులు వీళ్ళిద్దరు నిర్ణయించుకునే స్థాయి కాదు నేను ఏదో రెడీ చెప్తున్నా విషయం ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు షోలో కూర్చొని పొత్తు విషయాల్లో మాట్లాడినప్పుడు బాలకృష్ణ గారి సమక్షంలో అంటే అప్పుడు నేను ఇస్తాను కన్సిడరేషన్ ఎలాగో ఈ వేదికలైనా ఒక పొత్తు విషయం వాళ్ళు చర్చించుకున్నారు అదే కాకుండా ఎవరెవరో మూడో వ్యక్తితో నాలుగో వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజకీయాలు చేయరు ఆయన చేసి రాజకీయాలు స్ట్రైట్ లైన్ ఉంటాయి దానికి బాలకృష్ణ గారి దౌత్యం అవసరం ఉండదు దౌత్యం కూడా చేయడు ఆయన దౌత్యంగా వాడుకోవడానికి కూడా బాలకృష్ణ పనిచేయడా ఎందుకు వాడుకోవాలంటాను ఇప్పుడు ఈ దగ్గర క్లారిటీ లేకపోతే ఇలాంటి దౌత్యాలు ఆయన క్లారిటీ ఉంటుంది ఆయనకు ఉన్నంత క్లారిటీ ఎవరికి ఉండదు ప్రపంచంలో మంచిది అలాంటప్పుడు వీళ్ళు ఎవరు దౌత్యం చేయడానికి అంటే కేవలం ఒక అన్స్టాపబుల్ షోకు మాత్రమే షోని షోగా చూడండి అంతే అందులో పాలిటిక్స్ ఏం కలవలేదంటారు కలిసిన నాకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు పార్టీకి అంతకన్నా సంబంధం ఉండదు
అన్స్టాపబుల్ షోలో రాజకీయాలు మాట్లాడరంటారు. మాట్లాడినా ఫర్కేం పడదంటాను నేను. వాళ్ళ స్థాయి కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థాయి అధ్యక్షుడుగా ఆయన మాట్లాడతారు, వెరీ గుడ్. కానీ బాలకృష్ణ గారికి ఆ పార్టీలో స్థాయి కల్పించలేదు కదా. ఎవరు పుత్రులు ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక ఎమ్మెల్యే గారు డిసైడ్ చేయరు కదా. బాలకృష్ణ గారి రోలు ఈజ్ అన్ ఎమ్మెల్యే, దట్స్ ఇట్. ఒక ఎమ్మెల్యే పార్టీ పొత్తును డిసైడ్ చేస్తారంటే నేనైతే నా మీరు చెప్పిన అన్నింటిలోనూ రామారావు గారు కొడుకు, రా బాబు గారు వియంకుడు, బల్ల లోకేష్కి మామయ్య, దేవాంష్కి తాతయ్య, ఇలాంటివన్నీ కాదు కదా క్రైటీరియాస్. ఎందుకంటే ఒక క్రైటీరియా కాకూడదంట. ఎలా అవుతాయి సార్? ఇప్పుడు ఇప్పుడు అదైతే చిన్న తారక రత్నాలు నోరు తిరగని వాళ్ళు బోల్ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పొత్తులు మాడైతేనంటే ఒప్పేసుకుంటారు మీరు నేను. పార్టీ ప్రధాన కార్యదర్శికి ఇవి మామ మరి భలే ఉన్నారండి మీరు. అలా జూనియర్ అంటే సొంత మామ వెళ్ళి వైసీపీ చీపులు జాగ్రత్త ఏడు చేయగలిగారు. ఏ అప్పుడు నా పుట్టుక రక్తం నా తొక్క తోటకూర అన్నీ ఇవే అని చెప్పాడు కదా జూనియర్ ఎన్టీఆర్. మరి వాళ్ళ మామ జాయిన్ అయిపోతే ఏడు చేయగలిగాడు సొంత మామ ఎవరు వాళ్ళ భార్య గారు ఏమో నాన్న ఆయన కూడా రిలేషన్ కూడా చెప్పనా? బాబు గారి చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు భర్త చెప్పండి సినిమాటిక్ డైలాగులు. వెళ్ళి ఎక్కడ ఉన్నాడు? వెళ్ళి వైసీపీ చీపులో ఉన్నాడు, ఏడు చేయమంటారు. రాజీ ప్రసాద్ గారు, ఇది పూర్తిగా కూడా బాలకృష్ణకి ఆ స్థాయి లేదు, పొత్తుల గురించి మాట్లాడేటువంటి స్థాయి, పార్టీ అధ్యక్షుడిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ అనేటువంటి ఒక షోకి మాత్రమే ఏంటంటే ఏదైనా పొత్తుల అంశం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు తప్ప తన వియ్యంకుడు లేదా ఎమ్మెల్యే పార్టీ స్థాపించినటువంటి ఎన్టీఆర్ కుమారుడు అనేటువంటి హోదాలలో ఆయన పొత్తుల గురించి మాట్లాడే అవకాశం కూడా ఎవరు, కేవలం అతను ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తారు. పార్టీలో ఏదైనా అంశాలు ఇలాంటివి ప్రస్తావించాలంటే దానికి కొంత అర్హతలు అలాగే సీనియారిటీ, పార్టీలో ఉన్నటువంటి కొన్ని పదవులు ఉంటాయి, ఆ పదవులు ఏవి లేనందువల్ల బాలకృష్ణ ఖచ్చితంగా కూడా పాలిటిక్స్ గురించి అటు మాట్లాడేటువంటి అవకాశమే లేదు. కేవలం అది షోని షోను మాత్రంగానే చూడాలంటూ కూడా పొలిగల్ అండ్ కేఎస్ ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. వీడియో దండి చారితో ప్రసాద్.